డాక్టర్ మరి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి వింటున్నాం, అందుకు కారణం హెయిర్ ఫాల్ ఎక్కువ కావడం, హెయిర్ లేకపోవడం, హెయిర్ ఉన్న హెయిర్ రాలిపోవడం, చాలా రకాలుగా చాలా రీజన్స్ చూస్తున్నాం సార్. అసలు హెయిర్ ఫాల్ అనేది ఎలాంటి లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళలో మీరు ఎక్కువగా చూస్తున్నారు? ఎస్ అండి, హెయిర్ ఫాల్ ఈజ్ అనదర్ కామన్ ప్రాబ్లం, అనదర్ కామన్ ప్రాబ్లం. ఇంతకుముందు మనం నేను ప్రీవియస్గా చూసుకున్నట్లయితే 35-40 ఇయర్స్ ఉన్న వాళ్ళకి హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువగా ఉంది అని కంప్లైంట్ చేస్తూ ఉండేవాళ్ళు. రైట్ నౌ టీనేజర్స్ దగ్గర నుంచే ఈ హెయిర్ ఫాల్ కంప్లైంట్ అనేది చూస్తూ ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు హెయిర్ ఫాల్ అనేది ఎలా వస్తుంది, దాన్ని నిజంగానే హెయిర్ ఫాల్ ఉందా లేదా అనేది ఐడెంటిఫై చేసుకోవటం ఎట్లా అనేది ఒక చిన్న టిప్ ఇస్తానండి. మనం రెగ్యులర్గా అద్దం ముందు నుంచొని కోమ్ చేసుకుంటూ ఉంటాము. కోమ్ చేసుకున్నప్పుడు సహజంగా ఒక 10 నుంచి 30 వెంట్రుకల్ని మనం చూస్తూ ఉంటాం కోమ్లో. చూసినప్పుడు అది న్యాచురల్ అండి, ఎందుకు అంటే హెయిర్కి ఒక సైకిల్ ఉంటుందండి. అది జస్ట్ పుట్టటము, పెరగటము, రాలిపోవటము, ఇది ఒక సైకిల్ నడుస్తూ ఉంటుంది. ఈ సైకిల్ 3 ఏళ్ళ పాటు నడుస్తూ ఉంటుంది ఒక్కొక్క హెయిర్ ఫాలికల్కి. ఓకే, మనం దూకున్నప్పుడు వచ్చే హెయిర్ ఏంటంటే రెగ్యులర్గా ఒక 10 నుంచి 30 వెంట్రుకలు రోజు మనం చూస్తున్నామంటే ఆ జుట్టు, ఆ సైకిల్ ఫినిష్ చేసుకొని రాలిపోతున్న జుట్టు, అది హెల్దీ అనండి, అది ఇబ్బంది ఏమి ఉండదు. కానీ ఎప్పుడైతే మీరు మీ కోమ్లో 50 పైన వెంట్రుకల్ని మీరు చూస్తూ ఉంటారో, డెఫినెట్గా వేరే కారణం చేత హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ జరుగుతున్నట్టేనండి. కోమ్ చేసుకున్నప్పుడు 50 వెంట్రుకలు కనుకన్నా ఎక్కువ కనుక మీరు కనుక కోమ్లో చూసుకున్నట్లయితే డెఫినెట్గా హెయిర్ ఫాల్ ప్రాబ్లం అనేది ఉంది అని ఐడెంటిఫై చేసుకోవచ్చండి. ఎప్పుడైతే మీరు ఎర్లీ స్టేజెస్లో కనుక హెయిర్ ఫాల్ని ఐడెంటిఫై చేసుకుంటారో ఆ ట్రీట్మెంట్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ ఎక్కువ హెయిర్ ఫాల్ అవ్వకుండా, బాల్డ్నెస్ రాకుండా కూడా మీరు దాన్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. లేదండి, అట్లానే నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారంటే హెయిర్ ఫాల్ ఆటోమేటిక్గా బాల్డ్నెస్కి స్టెప్స్ అవుతాయండి. ఎందుకంటే రెండవది, ఫస్ట్ జుట్టు ఏంది, ఇంతకుముందు చాలామంది నా క్లయింటల్స్ టీనేజర్స్ కూడా చెప్తూ ఉంటారు, నా జుట్టు చాలా ఒత్తుగా ఉండేదండి, ఈ మధ్యకాలంలో పలచబడిపోతుంది. పలచబడటం అనేది హెయిర్ ఫాల్ యొక్క ప్రథమ లక్షణం అండి, ఫస్ట్ ఐడెంటిఫికేషన్ పలచ. కోమ్లో మీరు ఎప్పుడైతే హెయిర్ ఎక్కువ చూస్తారో అట్ ద సేమ్ టైం జుట్టు పలచబడిపోవటం కూడా ఉంటుంది, అంటే డెఫినెట్గా హెయిర్ ఫాల్ అనేది జరుగుతూ ఉంది. హెయిర్ ఫాల్ వల్ల పలచబడిపోతుంది ఫస్ట్ హెయిర్ అంతా, దాని తర్వాత బాల్డ్నెస్, అంటే ఇంకా అక్కడ హెయిర్ అనేది పెరగకుండా పోతూ ఉంటుంది, దాన్నే బాల్డ్నెస్ కానీ బట్టతల కానీ అంటారు. సో హెయిర్ ఫాల్ వల్ల పలచబడిపోవటం, అట్ ద సేమ్ టైం నెక్స్ట్ స్టెప్ వచ్చేటప్పటికి బాల్డ్నెస్, ఇలా సీక్వెల్గా వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. సో ఈ హెయిర్ ఫాల్ అనేది టీనేజర్స్లో ఉన్నప్పుడే లేదంటే ఎర్లీగా ఉన్నప్పుడే ఐడెంటిఫై చేసుకుంటే దానికి గనక ట్రీట్మెంట్ కనుక చేయించుకున్నట్టయితే కనుక డెఫినెట్గా మీకు ఒత్తైన జుట్టు ఉంటుంది, లేదా అట్ ద సేమ్ టైం ఆ జుట్టు రాలిపోవటం అండ్ బాల్నెస్ నుంచి సేవ్ చేయొచ్చు. అఫ్కోర్స్ హెరిడిటరీ కారణాలు ఉంటాయండి, దానికి కూడా కొన్ని రెమెడీస్ ఉన్నాయి. ఓకే, ఆ హెయిర్ ఫాల్ని తగ్గించుకోవటం కోసం, అట్ ద సేమ్ టైం బాల్నెస్ని తగ్గించుకోవటం కోసం.